గాయస్ ఒక అద్భుతమైన వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఆ వీడియో ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి అంటే చేప రూపంలో వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం ఆ టెంపుల్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు చెప్పబోతున్నా ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ టెంపుల్లో విష్ణు నామాలు గల చేపలు అయితే ఉంటాయి దేశంలో అలాంటి చేపలైతే ఎక్కువ లేవు ఓన్లీ ఈ టెంపుల్లో మాత్రమే ఉంటుంది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ వీడియోలో ఏంటంటే ఎలా వెళ్ళాలి అది ఎక్కడ ఆ టెంపుల్ ఎక్కడ ఉంది అవన్నీ గురించి అయితే క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది మనం ముందుగా చూసినట్టయితే టెంపుల్ యొక్క లొకేషన్ లొకేషన్ ఎక్కడుందంటే భువనగిరి నుంచి ఎగ్జాక్ట్గా ఆత్మకూరు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఆత్మకూరు నుంచి తిమ్మాపూర్ గ్రామం నుంచి వేములకొండ చేరుకోవచ్చు అక్కడ మనకు ఆత్మకూరుకి వెళ్ళిన తర్వాత ఎవరు అడిగినా చెప్తారు మనకు భువనగిరి నుంచి టోటల్ డిస్టెన్స్ ఫిఫ్టీ ఫైవ్ వరకు వస్తుంది వేములకొండ మనకేంటంటే కొన్ని రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి కొద్ది మనకి ఇబ్బంది అయితే ఉంటుంది పోయేటప్పుడు కొంచెం దూరమే ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు ప్రజెంట్ ఏంటంటే మనం టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఉన్నాం టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి టెంపుల్ వరకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ మేము అయితే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం ఇక్కడ సిక్స్టీ రూపీస్కి టూ కొబ్బరికాయలు అయితే అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గరలో ఉన్నాయి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది డిస్టెన్స్ రోడ్ అయితే బాగానే ఉంది రోడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు బైక్లు వెళ్తే అదేవిధంగా కార్లు కూడా గుట్టపైన వరకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది రోడ్డు మార్ మార్గం అయితే అద్భుతంగా చేశారు మనం గుట్ట మీదకి వెళ్ళేటప్పుడు కింద నుంచి లొకేషన్స్ అయితే అద్భుతంగా అయితే కనిపిస్తాయి ప్రతి ఒక్క లొకేషన్స్ కూడా ఎంతో వాల్యుబుల్గా కనిపిస్తాయి నేను అనుకున్న వేమలకుండా ఏముంటుంది అనుకున్న అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ మనకు హనుమాన్ విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా అయితే మనకి ఇక్కడ చేయడం అయితే జరిగింది చూసారు కదా గుట్ట పైకి ఎక్కుతుంటే మధ్యలోనే హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది మనకి పైన పార్కింగ్ చేసుకొని కూడా అవైలబిలిటీ అయితే ఉంది తప్పకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బైక్లు కూడా పార్క్ చేయడానికి చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్తే మంచిది నడుచు బైక్ కూడా వెళ్తుంది కాకపోతే నడిస్తేనే పుణ్యం అయితే కలుగుతుందని నేనైతే నడుస్తున్నా ఇక్కడ నుంచి మనకు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మీటర్స్ వరకు మనము నడుచుకుంటూ వెళ్ళాలి మనకి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ఈ టెంపుల్లో చూసుకున్నట్టయితే ఈ టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి చేప రూపంలో వెలవడం అయితే జరిగింది అదేవిధంగా ప్రపంచంలో అంటే మన ప్రపంచంలో ఎక్కడ లేని విష్ణు నామాలు గల చేపలైతే ఈ వేములకొండ కోనేరులో మాత్రమే కనిపిస్తాయి అరుదుగా కనిపిస్తాయి మనకి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రజల నమ్మకము కోనేరులో మనం చూసినప్పుడు మన మనసులో కోరుకున్న కోరిక నెరవేరాలంటే ఆ కోనేరులో ఉన్న చేపల్లో విష్ణు నామం ఉన్న అయితే మనకు కనిపిస్తే మనం ఏ విధమైన కోరిక కోరుకున్నా అట్టే నెరవేరుతుందని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అంటే భక్తుల యొక్క నమ్మకం అదేవిధంగా ప్రతి ఆదివారం ఇక్కడ మస్తు రద్దీ అయితే ఉంటుంది మేము కూడా ఆదివారం రోజే చాలా మంది అయితే ఉన్నారు టెంపుల్ పరంగా చూసినట్లయితే అద్భుతంగా ఉంది కాకపోతే ఇంకా డెవలప్మెంటు నార్మల్గానే ఉన్నాయి గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేయాలి టెంపుల్ చుట్టుపక్కల చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తప్పకుండా మనం పెరుగు ప్యాకెట్ అయితే తీసుకెళ్ళండి కిందనే మీరు తెచ్చుకోండి పెరుగు ప్యాకెట్ అదే విధంగా పెరుగు ప్యాకెట్ కనుక లేకపోతే కొద్ది అంత రైస్ అంటే బియ్యం అయితే తీసుకెళ్ళండి అలా మీరు తీసుకెళ్తేనే కోనేరులో ఉన్న విష్ణునామాల చేపలకు మీరు ఏదో ఒకటి వేస్తేనే చేపలు అయితే బయటకు వస్తాయి మీరు బయటకు వస్తేనే విష్ణునామంలో చేప అయితే చూడగలుగుతారు కాబట్టి చెప్తున్నా మేమైతే ఇక్కడ పైన అయితే పెరుగు ప్యాకెట్ అయితే తీసుకోవడం జరిగింది పెరుగు ప్యాకెట్ అయితే ఇక్కడ రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి కొబ్బరికాయలు కూడా యాభై రూపాయలు ఒకటి కింద తీసుకుంటే మనకు థర్టీ రూపీస్కి అయితే ఒకటి వస్తుంది ఇక్కడ మేము ఒక పెరుగు ప్యాకెట్ మాకు ఛార్జ్ ఎంత చేసినట్టు ఒక పెరుగు ప్యాకెట్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా అయితే తీసుకోవడం జరిగింది మేము రెండు పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు దర్శనానికి ఫైవ్ రూపీస్ చేస్తారు ఫ్రీ దర్శనం ఉండదు ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ మన అమౌంట్ ఇచ్చి టోకెన్ తీసుకెళ్ళి మన దర్శనానికి వెళ్ళాలి అక్కడ దర్శనానికి అయితే వెళ్ళారు చాలా మంది ముందుగా అయితే మాములు పెరుగు ప్యాకెట్లు ఇదే విధంగా పూజ సామాను కూడా తీసుకుంటున్నారు అక్కడ చూసారు కదా ఆ షాప్లో ఇక్కడ ఏంటంటే నార్మల్ రోజుల కంటే ఆది సోమవారం మాత్రం ఒక మనకు రద్దీ అయితే కొద్దిగా ఎక్కువ అయితే కనిపిస్తుంది మనం కూడా ఆదివారం టైంలో వెళ్తేనే కొద్దిగా మనకు ఎంజాయ్మెంట్గా ఉంటుంది మంది ఉంటారు కాబట్టి దర్శనానికి అయితే మేము ప్రజెంట్ రావడం జరిగింది దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పెరుగైతే చేపలకు వేస్తున్నాం నామాల గల చేపలకు చూడండి ఒకసారి చేపలైతే మేము నార్మల్గా ఉన్నప్పుడు అయితే ఒక్కొక్కటి ఒకటి కనిపించింది మేము పెరుగు అయ్యాగానే ఒకటేసారి తక్కువ ఒక ఇరవై చేపలైతే ఒక్కసారిగా రావడం అయితే జరిగింది అందులో మాకు విష్ణు నామం గల చేప అయితే కనిపించింది మాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది మాలికనే చాలా మంది చేపలకైతే పెరిగేస్తున్నారు ప్రతి ఒక్కరికైతే చాలా చేపలైతే రావడం జరిగింది కొన్ని వేల చేపలు అయితే ఉంటాయి ఈ కొలను కాకపోతే ఏంటంటే ఓన్లీ ఈ పుణ్యక్షేత్రంలో మాత్రమే విష్ణునామంగళ నామంగళ చేపలు అయితే ఉంటాయి మన దేశంలో ఇక్కడైతే ఇలాంటి అయితే కనిపించవు మనకు అదొక అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు ఇలాంటి చేపలు మనం చూడడము మేము పెరిగేసినప్పుడు చూడడం సరే ఎన్ని చేపలు వచ్చాయో ఒకటి మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో మాకైతే ఆ చేపలను చూస్తున్నంత ఎంతో సంతోషంగా అయితే అనిపించింది అక్కడ నుంచి పోవాలైతే పోవాలని అయితే అనిపించలేదు అంత మంచిగా అయితే చేపలు కనిపిస్తున్నాయి చూసారు కదా ఇంత మంచిగా అయితే అనిపిస్తున్నావు విష్ణునామల చేపలు అయితే అన్ని అలా దగ్గర దగ్గర ఒక నాలుగు అయితే ఐదైతే ఉంటాయి విష్ణునామంగళ చేపలు నామం చేపలు తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శనం అయితే చేసుకోండి ఎంతో అద్భుతమైన టెంపుల్ ఇది మంచి లొకేషన్స్ అదేవిధంగా మంచి మంచి ఎన్నో అద్భుతమైన విషయాలు అయితే తెలుసుకోవచ్చు ఇక్కడికి వస్తే మీరు నా వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదా లక్ష్మీ నరసింహ స్వామి అయితే మీకు దర్శనం అయితే ఇస్తుండు దర్శనం తప్పకుండా చేసుకోండి అదేవిధంగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా వీడియోకి లైక్ అయితే చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకి మన కోరికలు ఉంటాయి ఇక్కడికి వచ్చి ముడుపు కనుక కట్టినట్టయితే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు మీకు ఏమైనా కోరికలు ఉంటాయి ఈ టెంపుల్కి వచ్చి తప్పకుండా ముడుపు అయితే కట్టండి మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి నెక్స్ట్ అయితే మనం హనుమంతుల వారిని అంటే హనుమంతుని అయితే దర్శనం అయితే చేసుకోండి చేసుకొని అయితే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లడ్డు కౌంటర్ పులిహోర కౌంటర్ అయితే ఉంటుంది మనకేందంటే లడ్డు ఒక క్వాంటిటీ అదేవిధంగా పులిహోర యొక్క క్వాంటిటీ కూడా చాలా బాగా అయితే ఉంది వీటి యొక్క ప్రైజ్ చూసినట్లయితే మనం లడ్డు యొక్క ప్రైస్ ఇరవై రూపాయలు పులిహోర యొక్క ప్రైజ్ అయితే పదిహేను రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరిగింది టేస్ట్ పరంగా చూసినట్టయితే అద్భుతంగా అయితే ఉంది టేస్ట్ రెండింటి యొక్క టేస్ట్ కూడా మనకేందంటే ఇక్కడ రైట్ సైడ్ అయితే టోకెన్స్ అయితే ఇస్తారు తప్పకుండా మీరు టోకెన్స్ అయితే తీసుకోండి టోకెన్ తీసుకున్న తర్వాత మీరు అయితే లడ్డు అయితే అడిగినా మాకు తెలుగు పోయి లడ్డు ఇస్తారో టోకెన్ తెచ్చుకోమన్నాడు టోకెన్ ఇచ్చిన తర్వాత మనకైతే లడ్డు నాలుగు లడ్డు నాలుగు పులిహోర అయితే ఇచ్చాడు పులిహోర యొక్క టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రశాంతంగా అయితే మేము కూర్చొని అయితే తినడం అయితే జరిగింది నిజంగా చెప్తున్నా పులిహోర అయితే మస్తు నచ్చింది నాకు ఒక్కటి కానీ రెండు పులిహోరలు అయితే లాగిన్ చేసిన అక్కడ మీకు లొకేషన్ అయితే ఏ విధంగా అయితే ఉందో చూడండి మనకు కొండ చుట్టుపక్కల అద్భుతమైన లొకేషన్స్ ఇవైతే నిజంగా నాకు చాలా బాగా అయితే అనిపించింది మేము ఇక్కడ పులిహోర తింటున్నంత సేపు ఎంతో ప్రశాంతత ఎంతో తెలియని సంతోషం అయితే నాకు అనిపించింది నిజంగా చెప్తున్నా మనం ఎన్ని తిరిగినా ఎక్కడ పోయినా టెంపుల్లో ఉన్న ప్రశాంతత అయితే మనకు ఎక్కడైతే రాదు నిజంగా చెప్తున్నా పులిహోర అయితే అద్భుతంగా ఉంది మా పిల్లలు కూడా ఎంతో సంతోషంగా అయితే తిన్నారు పులిహోర మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ టెంపుల్ని దర్శనం అయితే చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఫ్యామిలీతో అయితే ఈ టెంపుల్కి రండి టెంపుల్లో చాలా అద్భుతాలు అయితే ఉన్నాయి నేను కూడా ఎన్నో కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేయడం అయితే జరిగింది మీరు కూడా వచ్చి మీరు కూడా చూస్తే మీరు అర్థమైతే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఇక్కడ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మేము పులిహోర విన్నా కాసేపటికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మేము భోజనం అయితే చేయడం జరిగింది అద్భుతంగా అయితే వంటలు చేసిర్రు చాలా మంది ఆకలి అయితే తీరవడం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ఆదివారం అన్నదానం చేస్తారంట మేము కిందికి వస్తున్న టైంలో అయితే కొంతమందికి మేము ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది మంది అయితే ఇక్కడ ఉంటూ ఉన్నారు చాలామంది చూసిన బాధ అనిపించింది కొంతమందికి మేము అమౌంట్ ఇచ్చి అందరూ కొంచెం సమానంగా తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది మీరు కూడా దర్శనానికి వెళ్ళి వచ్చినప్పుడు ఎంతో కొంత అయితే సాయం చేయండి మీకు కూడా పుణ్యం అయితే కలుగుతుంది గైస్ ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను అదే విధంగా ఏంటంటే పిల్లలు ఆడుకోనికి ఇక్కడ పరికరాలు కూడా చాలా అయితే ఉంటాయి మనకు ఏంటంటే మనం పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు అయితే ఉంటాయి ఆ ఫ్లాట్లలో ఏంటంటే మనకు కొన్ని ఆడుకునే వస్తువులు అయితే పెట్టడం జరిగింది మేము కూడా ఈ ప్లేస్లో చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాం పిల్లలు కూడా చాలా అద్భుతంగా చాలా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తప్ప